లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఇండస్ట్రీలో ట్రై చేయాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. ఆ టైంలో యాక్టింగ్కి ఛాన్స్ ఇచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఛాన్స్ ఇచ్చి ఈ మూవీలో యాక్ట్ చేయాల్సిన యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్లీ నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఈ టెన్షన్లో. మా టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. వైలెన్స్ అనేది అనుకుంటాం కానీ అందులో వైలెన్స్ ప్రేమ అన్నీ కలిపి ఉన్న సినిమా, ఫ్యామిలీకి కానీ లేకపోతే యూత్ కానీ వాళ్ళందరికీ ఎంటర్టైన్ చేసే పక్కా సినిమా. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అండి. ఇట్స్ బీన్ ఇయర్స్, చాలా సంవత్సరాలుగా ఉన్న ఆర్టిస్టులు అంటే బయటకు వచ్చిన వరకు చాలా తెలియదు కదా ఎవరికి. సో మేము కూడా షార్ట్ ఫిల్మ్ చేస్తూ చేస్తున్నప్పుడు లైక్ ఈశ్వర్ అన్న, చేతన్ బ్రో ఇద్దరు కలిసి లైక్ ఓకే వీల్ సపోర్ట్ అ గుడ్ టీమ్, ప్యాషన్ ఉన్న వాళ్ళకి వీల్ హెల్ప్ అని చెప్పి మొత్తం లోకల్లోనే ఆడిషన్ తీసుకొని మా అందరినీ సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ చాలా నేర్చుకున్నాను నేను నిశాంత్ గారి దగ్గర నుంచి కానీ ఈశ్వర్ అన్న దగ్గర నుంచి కానీ. అండ్ రియల్ సతీష్ మాస్టర్ అయితే అసలు చెప్పొద్దు, పేరెందుకు వచ్చిందని మీకే తెలుసు. అండ్ చాలా అంటే చాలా సపోర్టివ్ అన్నమాట, మొత్తం మోహనే చెప్పేశాడు మొత్తం అంతా. బేసికల్గా మెయిన్ చేయడానికి కారణం ఏంటంటే ది ట్రీట్ అస్ అస్ ఫ్యామిలీ, మన ఇంట్లో ఎలా షూట్ చేసుకుంటాం అంత ఫ్రెండ్లీగా ఉంటారు మా అంకుల్ కానీ, అదే మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ చేతన్ అయితే రియల్లీ సపోర్టివ్, చాలా అంటే చాలా. అసలు చాలా ట్రైల్స్ చేశాను మూవీస్ గురించి, చాలా వరకు చాలా ట్రైల్స్ చేశాను బట్ నాకు వర్కౌట్ అవ్వలేదు. సో ఫైనల్గా నాకు చేతన్ బ్రో నాకు చాలా మంచి ఛాన్స్ ఇచ్చారు ఇందులోని. ఐ థింక్ ఈ మూవీ మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఆయన చాలా సపోర్ట్ ఇచ్చారు మాకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ యాక్టింగ్లో చిన్న ప్రాబ్లమ్ ఫేస్ చేసి నాకు అది సజెషన్స్ అవి ఇచ్చేవారు మాకు, ఇలా చేయి అలా చేయని. ఈ మూవీలో నా క్యారెక్టరైజేషన్ చాలా డీసెంట్ అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ స్టోరీ వైజ్ కాకుండా ఫర్ టీమ్ వైజ్ చూసుకుంటే యాక్టింగ్ స్కిల్స్ కానీ స్కోపింగ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ నాదైతే నేను చాలా మూవీస్ చేశాను, ఇంతవరకు నాకు ఎప్పుడూ ఆ ఛాన్స్ రాలేదు. ఫస్ట్ టైం ఈ మూవీలో నాకు త్రూ అవుట్ యాక్టింగ్ స్కోప్ నా పర్ఫార్మెన్స్ ఏంటో నేనేంటో అనేది ఈ మూవీ ద్వారా నాకు తెలుస్తుంది, మీ అందరికీ తెలుస్తుంది. అండ్ హీరో వైజ్ డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ తను నన్ను భరించగా మా పేరెంట్స్ కూడా భరించుండరు మేబీ, అంత టార్చర్ చేశాను షూట్కి లేట్గా వచ్చి ఏడ్పించడం చాలా ఫన్నీగా అనిపించింది, బాగా భరించారు. అండ్ డిఓపి వైజ్ చూసుకుంటే మూవీ చూస్తేనే తన కష్టం ఏంటో మీ అందరికీ తెలుస్తుంది అనుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన చేతనికి థ్యాంక్ యూ సో మచ్. అదే నేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ రైటర్ హీరో అన్నీ నేనే అని చెప్పడానికి కొద్దిగా కామెడీగా అనిపించవచ్చు కానీ టు బి ఆనెస్ట్ నాకు చాలా అంటే చాలా కష్టం, చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను నా మీద అని కూడా అనుకుంటున్నారు అందరూ. బట్ టు బి ఆనెస్ట్ ఈ సినిమా అంతకు ముందు సినిమాలన్నిటికన్నా చాలా ఈజీగా అయింది, ఎందుకో చెప్తాను. ఎందుకంటే ఒక 4 పిల్లర్స్ అన్నమాట ఈ మూవీకి. వన్ ఈజ్ అఫ్ కోర్స్ మై డిఓపి నిశాంత్ రెడ్డి, సెకండ్ ఈజ్ మై 2 కో డైరెక్టర్స్, ఒకళ్ళు మన ఈశ్వర్ రావు అండ్ డిసి అని దేవులపల్లి చక్రవర్తి. సో వీళ్ళిద్దరూ లైక్ 2 పిల్లర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ పిల్లర్ మహేష్ అని, సో తను ఏడి అసలు ఆ ఫిలిమ్స్ అంతకుముందు అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఇన్ ద సేమ్ వే నేను ఎలాగ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ అలాగా తను కూడా అన్నీ ఇంకా ఆల్ ఇన్ వన్గా చేశాడనమాట. సో రియలీ ఈ నలుగురికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా వర్క్ చాలా సింపుల్ చేశారు. సో ఫస్ట్ ఇనీషియల్గా హైదరాబాద్లో ఒక చిన్న కథ ఏదో రాసుకున్నాను నేను, ఓకే అంటే టు బి ఆనెస్ట్ నాకు ఒక మంచి మాస్ ఒక ఫైట్స్ ఒక రా రస్టిక్ రియలిస్టిక్ మూవీ చేయాలి అనే ఒక అనిపించింది, బట్ అలాంటి స్క్రిప్ట్లు ఎవరూ నా దగ్గర పట్టుకురావట్లే. సో నా ఆల్రెడీ ఒక 100-120 స్క్రిప్ట్లు పైనే విన్నాను నా 3 ఫిల్మ్స్ జర్నీలో. సో ఒక్క స్క్రిప్ట్ కూడా అందులో నాకు ఒక రా రియలిస్టిక్ ఫైట్స్ యాక్షన్స్ సీక్వెన్స్లు తేలేదన్నమాట, ఎందుకంటే ప్రాబ్లీ నేను చేసిన రోల్స్ అన్నీ కూడా అలా ఒక సాఫ్ట్ రోల్స్ కాబట్టి అలాంటివి నా దగ్గరికి రాలేదు. సో ఇంక ఇలా కాదు మనమే చేసుకుందాం అని చెప్పి ఒక స్క్రిప్ట్ రాసుకుని వైజాగ్ వెళ్ళిపోయాను. వైజాగ్ అంటే వైజాగ్ నా నేటివ్, నా ఇంజనీరింగ్ అంతా అక్కడే చేశాను కాబట్టి అక్కడ నాకు షూటింగ్ ఈజీ అవుద్దని చెప్పి వెళ్ళిపోయాను ఫస్ట్.
ఇంకా అప్పుడు కరెక్ట్గా ఆడిషన్ పెట్టాను అండ్ ఈశ్వర్ పరిచయం అయ్యాడు. ఈశ్వరే మిగతా వాళ్ళందరినీ తెచ్చాడు, మొత్తం నిశాంత్ని కానీ, డీసీ గారిని కానీ, మహేష్ని కానీ. సో వీళ్ళందరూ దే మేడ్ మై జాబ్ వెరీ ఈజీ. నేను జస్ట్ ఫలానా నాకు ఇది కావాలి అని అంటే విత్ ఇన్ సెకండ్స్ ఇట్ యూస్ టు బి డన్ అనమాట. సో ఎవ్రీ వన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ మై ఆర్టిస్ట్, అందరూ కూడా చాలా చాలా కోఆపరేటివ్గా చేశారు. మనకి పెద్ద మూవీలాగా క్యారవాన్లు ఇవి పెద్ద పెద్ద సెట్లు ఇవన్నీ వేసి ఏం చేయలేదు. సో వెరీ రా రియలిస్టిక్ అండ్ ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్కే వెళ్ళి షూట్ చేసేవాళ్ళం. ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎంత పర్మిషన్లు ఇష్యూలు అయినా మేము అన్ని పర్మిషన్లు తీసుకుని అక్కడ మాకు అక్కడే కావాలి అని చెప్పి చేసాం. సో ఈవెన్ వైజాగ్ రోడ్లకు కూడా, ఇంత చిన్న సినిమాకి కూడా మొత్తం ట్రాఫిక్లు అన్నీ ఆపేసాం. ఒక రోజంతా ట్రాఫిక్ ఆపేసాం, జగదాంబ జంక్షన్ దగ్గర, సిరిపురం జంక్షన్ దగ్గర, ఫ్లైఓవర్ మీద మొత్తం ట్రాఫిక్ ఆపేసాం. సో మొత్తం వైజాగ్లో ఉన్న ఆల్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో నెక్స్ట్ కమింగ్ టు ద టైటిల్, నేను బీచ్ రోడ్ చేతన్ అని ఎందుకు పెట్టానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ పేరు చేతన్ అనమాట. సో ఐ వాంటెడ్ టు ఎలివేట్ దట్ క్యారెక్టర్ అండ్ వాడు ఒక బీచ్ రోడ్లో తిరిగే ఒక బ్యాబర్స్ క్యారెక్టర్ అనమాట. సో ఒక బీచ్ రోడ్ అంటే ఒక యూత్ఫుల్ ఫీల్ వస్తుంది. సో ఆ యూత్ని రిప్రజెంట్ చేసే నేమ్ ఆ బీచ్ రోడ్ అనేది. సో ద హోల్ ఆల్ ద ఇన్సిడెంట్స్ ఇన్ దిస్ మూవీ టేక్ ప్లేస్ ఇన్ ద బీచ్ రోడ్. సో హీరోయిన్ ఇంట్రడక్షన్ కలవడం, ఆల్ ఫైట్స్ మోస్ట్లీ ఆర్ ఆల్ ఆన్ బీచ్ అనమాట. సో అఫ్ కోర్స్ ఐ థింక్ దట్ అండ్ వన్ లాస్ట్ థింగ్ ఏంటంటే, అఫ్ కోర్స్ ఇందాక మంజుష గారు చెప్పినట్టు అంతా చేతన్ 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 అనే కనిపిస్తుంది. సో అది దానికి కూడా ఒక రీజన్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు వరకు నేను 3 ఫిల్మ్స్ చేశాను, 3 కూడా సక్సెస్ఫుల్లే, ఏవి కూడా ఫ్లాప్ అవ్వలే. సో దే వెంట్ డీసెంట్లీ, కలెక్షన్స్ వరకు అన్ని బ్రేక్ ఈవెన్లు క్రాస్ అయ్యి మంచి సక్సెస్ అయినాయి. అయినా సరే చాలామందికి ఇంకా నేను గల్ఫ్లో హీరో, ఈ రోజులు మారేలో అల్లా హీరో, అరే ఫస్ట్ ర్యాంక్ రాజురా అని తెలుసు. సో అది ఒక్కటే తెలుసు, చేతన్ అని తెలీదు. సో ఈ సినిమాతో కనీసం అందరికీ చేతన్ అని తెలుసుకోవడానికి అలా చేశాను అనమాట. యా ఓకే. సో యా, సో ఐ గెస్ ఐ హోప్ లైక్ నో యు గైస్ లైక్ ద ట్రైలర్ అండ్ టీజర్. సో భారీ ఎత్తున ఇంకా అంత లెక్క ప్రమోషన్స్ మొదలెడతాం. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ మంత్ వీఆర్ టార్గెటింగ్ ఫర్ ద రిలీజ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.